సార్, నా పేరు ఏ సుబ్బారెడ్డి. నేను సైదాబాద్ వాస్తవ్యుణ్ణి. నాకు 19వ తారీఖు తీవ్రమైన కడుపు నొప్పి రావడం వలన నేను యశోద హాస్పిటల్ను రాత్రి 11 గంటల సమయంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. మా కొడుకు వాళ్ళందరూ అక్కడ తీసుకెళ్లారు. తర్వాత వాళ్ళు నాకు ఒక ఇంజెక్షను అది ఇచ్చిన తర్వాత కూడా కడుపు నొప్పి తగ్గలేదు. తగ్గకపోగా వాళ్ళు ఒక సీటీ స్కాన్ చేద్దాం సార్ అని చెప్పారు. సీటీ స్కాన్ చేసిన తర్వాత నాకు 8 mm స్టోన్ ఉంది సార్ మీకు, అందువలన ఈ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది అని చెప్పడం జరిగింది సార్. తర్వాత మా డాక్టర్ ఉన్నారు ఇక్కడ యశోద హాస్పిటల్లో, రేపు మార్నింగ్ వచ్చి కలవండి అని అన్నారు. వారిని కూడా కలిసాం ఉదయం. వారు కూడా ఇది ఖచ్చితంగా సర్జరీ చేసుకోవాలండి, గాలి బ్లాడర్లో స్టోన్ ఉంది కాబట్టి అని సలహా ఇచ్చారు. తర్వాత మేము తర్వాత మా ఫ్యామిలీ డాక్టర్ మధుసూదన్ గారని చిక్కడపల్లిలో ఉన్నారు సార్, వారిని అప్రోచ్ అయ్యాం. వారు కూడా సరే సార్, మీకు ఈ రిపోర్ట్స్ ప్రకారం మీకు గాలి బ్లాడర్లో స్టోన్ ఉందనేది అర్థమవుతుంది, మీరు దీన్ని ఖచ్చితంగా సర్జరీ చేసుకుంటేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనే సలహా ఇచ్చారు. అప్పుడు మేము వారిని, సార్ మీకు తెలిసిన డాక్టర్ ఎవరన్నా బాగా ఉన్నారా అంటే డాక్టర్ సద్గుణాచారి గారని ప్రతిమా హాస్పిటల్లో ఉన్నారు, వారిని ఒకసారి కలవండి, ఈ రిపోర్ట్స్ అన్ని చూపించండి అని చెప్పడం జరిగింది. ఆ మరుసటి రోజే ప్రతిమా హాస్పిటల్కి అప్రోచ్ అయ్యి మేము సద్గుణాచారి గారిని కలవడం జరిగింది. కలిసి ఈ రిపోర్ట్లన్నీ మేము చూపించడం తర్వాత ఆయన కూడా ఇదే రకంగా మీరు ఈ గాలి బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎంత వీలైతే అంత త్వరగా, లేదు సార్ మేము త్వరగానే చేసుకోవాలనే కోరిక ఉంది మాకు అంటే ఆయన కొన్ని టెస్టులు రాసిచ్చారు. ఆ టెస్టులు రాసియడం వలన మేము ఆ టెస్టులన్నీ చేసుకొని రిపోర్ట్లన్నీ తీసుకొని మళ్ళా సద్గుణాచారి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన 1వ తారీఖు నాడు మాకు ఈ ఆపరేషన్ అనేది ఫిక్స్ చేశారు. తర్వాత 1వ తారీఖు ఉదయం మేము 8:30 ప్రతిమ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాం. 1వ తారీఖు నాడు నాకు సర్జరీ చేయడం జరిగింది సార్, గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం. డాక్టర్ సద్గుణాచారి గారు అరౌండ్ 2 o'clock ఆ ప్రాంతంలో సర్జరీ అయింది. తర్వాత నాకు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో నన్ను చాలా బాగా చూసుకున్నారు ప్రతిమా హాస్పిటల్ యొక్క స్టాఫ్ కానీ ఇంకెవరైనా కానీ. తర్వాత నెక్స్ట్ డే మళ్ళా నాకు రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇక్కడ రూమ్ దగ్గర కూడా ఇక్కడ నర్సెస్ కానీ హాస్పిటల్ స్టాఫ్ కానీ ఏ విధమైన ఇబ్బంది మాకు కలిగించలేదు, మాతో బాగా సహకరించారు. వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ గారు కూడా వచ్చి ఇప్పుడు సంప్రదించి అంతా ఓకేగా ఉంది, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అనే మాట చెప్పారు. కాబట్టి అందరికీ ప్రతిమ హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి, డాక్టర్స్కు, స్టాఫ్కు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇట్లు సుబ్బారెడ్డి.